విశాఖ ఉక్కును పరిరక్షించాలని చెప్పేసి కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో గ్రౌండ్ హౌస్ సమావేశానికి హాజరైనటువంటి విద్యార్థి నాయకులకు, యువజన నాయకులకు అందరికి కూడా రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆర్ఎస్వైపు తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన జిల్లాలో చూసుకుంటేగిన సాక్షాత్తు 2014లో విభజన చట్టంలో పొందుకొచ్చినటువంటి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు మన విభజన చట్టంలో పొందుపరచడం జరిగింది. నేటికి 8 సంవత్సరాలు గడిచి బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు. ఈ రాయలసీమకు కావలసినటువంటి నిధులు కేటాయిస్తాం, ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ 23వ తేదీన అక్కడ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశాడు. గత 2023 చూసుకున్నట్లయితే మార్చిలో కూడా 2వసారి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ ఉక్కు పరిశ్రమలో ఎటువంటి స్పందన లేదు. ఆ యొక్క ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేయడంలో కానీ ఆ ఉక్కు పరిశ్రమ పూర్తి చేయడంలో కానీ ముందుకు దిశగా అడుగులు వేయడం లేదు. కావున ఎన్ని అంశాలను గుర్తు పెట్టుకొని మనం కడప జిల్లా వ్యాప్తంగా జరగబోయే 20వ తారీఖున జరగబోయే విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. కావున పెద్ద ఎత్తున విద్యార్థులంతా హాజరయ్యి ఈ బంద్కు జయప్రదానికి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నాకు ఇచ్చిన